ఆంధ్రాకొస్తే ఎస్ ఇవాల మరల కలిసారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటు లోకేష్ గారు ఇటు నారేంద్ర మనోహర్ గారు రేపటి ఆంధ్రాలో ఏ రకంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలా ఎత్తుగడలు ఏ రకంగా ఉండాలి అనే వేళ సమీక్ష చేసుకుంటున్నారు అయితే మా కృష్ణాజయ గారు పక్కనే కుర్చీ చేసుకొని కూర్చున్నట్టుగా ఆయన టీకా తత్పరం చెప్పేశారు సీట్ల పంపకం ఎవడెవరు ఎక్కడ పోటీ చేయాలి ఏ సీట్లు తీసుకోవాలి ఎన్ని సీట్లు తీసుకోవాలని ఈయన ఇప్పుడే చెప్పేస్తున్నారు బహుశా ఆయన అక్కడ పక్కన కుర్చీ చేసుకొని కూర్చున్నారో నాకు తెలియదు మరి మాకైతే సమాచారం రాలేదు కాబట్టి తొందరపడి కోయలు కూసినట్టుగా కుయ్యద్దు వాళ్ళు చెబుతారు కదా రేపు 9వ తారీఖు మీటింగ్ ఉంది కదా లోకేష్ గారి యువగళం ముగింపు సందర్భంగా సభాస్థలిలో వారు కలయిక ఉంటుంది కదా అక్కడ చెప్తారు కదా అన్ని విషయాలు వివరాలు కూడా చెప్తారు కదా ఎందుకు కలిసామో కూడా చెప్తారు కదా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తారు కదా ఖచ్చితంగా మీకైతే అంతవరకు నమ్మకం ఉంది కదా కాబట్టి మనం పక్కనే కూర్చోనో మనం లేకపోతే మన చివరిలో వారు చెప్పినట్టుగానో మనం డిబేట్లోకి వచ్చి అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తుందని నేను విన్నపం చేస్తున్నాను ఎందుకంటే పెద్దలు కాబట్టి అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మామూలుగా ఇంతకు ముందు మీటింగ్స్ అయినప్పుడు ఇదిగో ఈ విధంగా మేమిద్దరం చర్చించుకున్నామనే ప్రెస్ నోట్ అది రిలీజ్ అయ్యేది లేదా నాదెల మనోహర్ గారు అని చెప్తుండేవాడు ఇప్పుడు అది రాకపోవడం వల్ల ఎవరు అంచనాలు అనుకుంటారు రెండోది ఏంటంటే తెలుగుదేశం నియోజకవర్గాల వారికి ఇన్ఛార్జీని అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మీ దగ్గర నుండి అది లేకపోవడం వల్ల కూడా ఆ సందేహం వస్తుంది తెలుగుదేశం ఈ రోజు వరకు ఏ ఒక్క నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేదు నిన్న కూడా గుడివాడ రాము గుడివాడకి వెనుగళ్ళ రాము అరక్కి వేరే ఆయన పేరు కూడా ఇన్ఛార్జీలు ప్రకటించలేదు కూడా చెప్పారు ఇంతకుముందు అచ్చెన్నాయుడు మా ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే క్యాండిడేట్లని అచ్చెన్నాయుడు మాట ఫైనల్ కాదు అక్కడ ఇది మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి అచ్చెన్నాయుడు మాట ఫైనల్ కాదు చంద్రబాబు నాయుడు గారి మాట ఫైనల్ కాబట్టి అక్కడ ఏంటంటే గుడివాడలో రావి వెంకటేశ్వరరావు గారిని తొలగిస్తూ వీరికి కీలకమైన బాధ్యత ఇచ్చారు అక్కడ ఆ వ్యక్తి పోటీ చేస్తాడా ఎన్ఆర్ఐ పోటీ చేస్తాడా ఏమో రేపు నారా భువనేశ్వరి గారు పోటీ చేయొచ్చు వాళ్ళ సొంత నాన్నగారి నియోజకవర్గం కాబట్టి గ్రౌండ్ క్లియర్ చేస్తే అక్కడ గ్రౌండ్ ఆ సన్నిహిత కోసం కొంతమందిని నియమించారు అంతే తప్ప అభ్యర్థులను ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రకటించలేదు ఇది మటుకు వాస్తవం అట్లాగే జనసేన కూడాను ఇన్ఛార్జీలు ప్రకటించారు తప్ప అభ్యర్థులను అక్కడ ప్రకటించలేదు అభ్యర్థులు స్థానాలను నిర్ణయం అయిన తర్వాత ఉమ్మడిగా ప్రకటన ఉంటుంది లేదా జనసేన జనసేనగా ప్రకటన ఉంటుంది తెలుగుదేశం ప్రకటన ఉంటుంది కానీ సామరస్యంగా ఉంటుంది ఎటువంటి గందరగోళం లేకుండా ఉంటుంది ఇక మాకేంటంటే మధ్యలో మా మిత్రులు భాజపా కూడా కలిసి రావాలి ఇప్పుడు కృష్ణాజయ మా మధ్యలో ఇంకో పొలవాడు పెడతానని ట్రై చేశాడు ఈ డిబేట్లో జనసేనకి భాజపాకి సార్ మేము అధికారికంగా పొత్తులో ఉన్నాం మా పొత్తుంటే తెలంగాణలో కూడా చూపించాం మీరు ఎంత పుల్ల పెట్టాలనుకున్నా మటుకు కుదరదు ప్రయత్నాలు ఒక కీలకమైన